ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్, మీ సమస్య ఏంటి? సార్, మేము వరంగల్, గ్రేటర్ వరంగల్ మున్సిపాల్ నుంచి వచ్చినాము. మా సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ని తీసేసి వార్డ్ ఆఫీసర్ అని కొత్తగా వచ్చిన విఆర్ఏలను విఆర్ఓలను వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మేము గత 25 సంవత్సరాల నుంచి మా డాడీలు మేము చేస్తున్నాము అవుట్సోర్సింగ్ కింద. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మా డ్యూటీలు తీసేయడం వల్ల మా కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే మేము ఈరోజు సీతక్కను కలవడం జరిగింది. అదేవిధంగా ప్రజా దర్బార్లో కూడా మా యొక్క సమస్యను, అలాగే మా కొండ సురేఖ మేడం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు కంపల్సరీ మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మున్సిపల్ బిల్ కలెక్టర్ని పర్మనెంట్ చేసుకుంటూ ఉద్యోగ భద్రత మరి కంపల్సరీ కల్పించాల్సిందిగా మేము రేవంత్ రెడ్డి సార్ గారిని కోరడం జరుగుతుంది. కంపల్సరీ ప్రభుత్వం మాకు ఒక ధీమాగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు సర్వీస్? సర్వీస్ నాది 5 ఇయర్స్ ఉన్నాయి. మా డాడీ అంతకుముందు ఒక 30 ఇయర్స్ గ్రామ పంచాయతీ నుంచి కూడా డ్యూటీ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1200 మంది బిల్ కలెక్టర్ ఉన్నారు. ఆ 1200 కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం మా పైన ఒక సానుకూలతో స్పందించి మా యొక్క జీవితాలకు ఒక వెలుగు నింపాలి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మేము ఆశతో ఉన్నాం. కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ మా సమస్య పైన స్పందిస్తారని మేము ఆశతో. కొత్త విఆర్ఓలకి వాళ్ళకి వార్డ్ ఆఫీసర్ ఇచ్చుకుంటూ మా బిల్ కలెక్టర్ అనే పోస్టును పక్కన పెట్టడం వల్ల మా ఉద్యోగాలు, మా కుటుంబాలు కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఇంతకు మా రాష్ట్ర కమిటీ కూడా మొన్న లాస్ట్ వీక్ అచీవ్ ఇవ్వడం జరిగింది. మేము కూడా కొండ సురేఖ మేడంకి, మన సీతక్క గారికి ఇవ్వడం జరిగింది. జిల్లాల కలెక్టర్లకు, మా వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా మేము రావడం జరుగుతుంది. ఈ యొక్క మేము మీకు మీ గురించి మా దృష్టిలో ఉంది. మేము తప్పకుండా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే వీలైనంత త్వరలో మాకు పర్మనెంట్ చేసుకుంటూ మా ఉద్యోగ భద్రతను ప్రభుత్వమే మాకు చూపించాల్సిందిగా మేము కోరుచున్నాం. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది బిల్ కలెక్టర్లు ఉంటారు, మున్సిపాలిటీలలో పనిచేసే వాళ్ళు. అందరికీ కంపల్సరీ ఉద్యోగ భద్రత, ఏ ఒక్కరు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కావాలి. లేదంటే కుటుంబాలే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మాకు చాలీచాలని విధులతోటి మేము ఉన్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సమానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. మేము ప్రజాపాలన ప్రోగ్రాంలో కూడా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఒకప్పుడు వరద విపత్తులు, కరోనా అప్పుడు కూడా మేము చాలా ప్రాణాలకు తెగించి కూడా పనిచేయడం జరిగింది. అలాంటి స్థితిలో ఉండి కూడా మేము చేసినప్పుడు మమ్మల్ని పక్కన పెట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఇది ఓన్లీ సీడీఎంఏ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. తప్పకుండా రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ఒక 2-3 రోజులలో మా గురించి తండ్రి తప్పకుండా మాకు ఒక మేము సానుకూలమైనటువంటి నిర్ణయం ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఇవ్వకపోతే తప్పకుండా మా కుటుంబాలు రుణ మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితులు ఏర్పడతాయి. రేవంత్ రెడ్డి సార్ పైన మా గౌరవం ఉన్నది. తప్పకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ కల్పించిన ఎడలా మేమైతే రోడ్ల మీదకి వస్తాం సార్. మా కుటుంబాలు కూడా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలి చాలని జీతాలతో 13,000 వస్తాయి సార్. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగంతో సమానంగా మేము పనిచేస్తాం. ఏం పేరండి? నా పేరు రాజా అండి. అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాల నుండి మేము మున్సిపల్ సేవలు అందిస్తున్నాము. ఈ నేటి దినాన మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అవుట్సోర్సింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అవుట్సోర్సింగ్ అనేది ఏమంగా మమ్మల్ని మాటలు పలుకుతూ మమ్మల్ని పక్కన పెట్టి బిల్ కలెక్టర్ అనే విధానాన్ని దూషించి పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన విఆర్ఏల వాళ్ళను వార్డ్ ఆఫీసర్లను నియమించిళ్ళు. నియమంను నియమించిన తర్వాత బిల్ కలెక్టర్ అనే అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని పక్కన పెట్టాలని సిడిఎంఏ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన పరిణామం దాన్ని మా యొక్క ఉన్నత కమిషనర్ గారికి అప్పీల్ చేయడం వల్ల మా యొక్క కమిషనర్ గారు కూడా అది మేము చేసింది ప్రతిపాదించింది కాదు, అది సిడిఎంఏ ద్వారా మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మిమ్మల్ని పక్కన పెడుతున్నామని చెప్పి మా యొక్క గౌరవ కమిషనర్ గారు కూడా తెలియపరిచిండు. దానికి గాను మీ యొక్క ప్రజా దర్బార్కి వచ్చి మా యొక్క పరిస్థితులు, మేము చేసిన గత సంవత్సరంలో ఉన్న కార్పొరేషన్ చేసిన సేవలను మేము విన్నవించుకున్నాము. ఆ విన్నపాన్ని కూడా స్వీకరించినారు. ఆ స్వీకారాన్ని బట్టి కూడా ప్రభుత్వం కూడా మాపై జాలి చూపించి మాకు కావాల్సిన ఒక విధులను కూడా మేము సక్రమం చేసుకునేందుకు భద్రత కల్పించి నడిపించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు కదా, ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీకు స్పందన వస్తుంది? ఇంతవరకు మేము చేసిన ప్రకృతి వైపరీత్యాలకు గాను, కావాల్సిన ప్రభుత్వం కేటాయించిన సేవలకు గాను మేము ప్రతి ఒక్క దానిలో మేము పార్టిసిపేట్ అయ్యి ప్రజలకు సేవలు అందించినాము. దానికి దృష్టిలో పెట్టుకొని ఈ ఇప్పుడు ఉన్న గౌరవ కలెక్టర్ గారు కానీ సీతక్క గారు కానీ మమ్మల్ని మా యొక్క వినతిని పత్రం తీసుకొని అట్టి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం.